అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థలో డిజిటల్ లైబ్రరీని సందర్శించారు మంత్రి కాల్వ శ్రీనివాస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధునాతనమైన తొలి డిజిటల్ లైబ్రరీని అనంతపురంలో ఏర్పాటు చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్ మోహిద్దీన్ని అభినందించారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించిన ఆర్టీసీ ఎండీకి కృతజ్ఞతలు తెలిపారు. ఒక ప్రతిష్టాత్మకమైన డిజిటల్ లైబ్రరీ త్వరలోనే ప్రారంభం కాబోతా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తొలి తెలుగు డిజిటల్ లైబ్రరీ అనంతపురం కేంద్రంలో ప్రారంభం కావడం చాలా ఆనందదాయకం. మిత్రుడు అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జిరాయత్ గౌస్మద్దీన్ చాలా శ్రద్ధ తీసుకొని ప్రత్యేకంగా ఇక్కడ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయించడం చాలా మంచి కార్యక్రమం. గౌస్మద్దీన్ నందమూరి బాలకృష్ణ గారికి వీరాభిమానిగా, అభిమాన సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా, బాలయ్య బాబుకు అత్యంత దగ్గరగా ఉన్న అభిమానిగా మరి మా అందరికీ చాలా కాలంగా తెలుసు. మరి గౌస్మద్దీన్ చైర్మన్ అయిన తర్వాత ఒక మంచి ప్రతిష్టాత్మకమైన డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయిస్తుండడం చాలా ప్రశంసనీయం. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు మనం తెప్పించి ఇక్కడ భద్రపరిచినా వాటిని ఎత్తుకోవడం చాలా కష్టసాధ్యమవుతుంది. అదే డిజిటల్ లైబ్రరీలో ఒక సింగిల్ స్ట్రోక్తో మనం మొత్తం ఏ గ్రంథాలు ఉన్నాయో వరుసగా చదువుకునే అవకాశం ఉంటుంది. గ్రంథాల పేర్లు, అట్లాగే దానికి సంబంధించిన ఇండెక్స్ అనంతపురం డిజిటల్ లైబ్రరీలో ఏ గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళి ఏం చదువుకోవచ్చో ఎవరైనా సరే వాళ్ళ మొబైల్లో చూసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఈ తరహా గ్రంథాలయం ఉందని మరి మిత్రులు చెప్తా ఉన్నారు. అట్లాంటి ఒక అధునాతనమైన గ్రంథాలయం అనంతపురంలో ఏర్పాటు కావడం చాలా అభినందనీయం, ఆనందదాయకం. అట్లాంటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్న మరి లైబ్రరీ చైర్మన్ గౌస్మద్దీన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సూపర్ అవర్.